హాయ్ అండి, వెల్కమ్ టు పద్మా కిచెన్. ఇవాళ రెసిపీ వచ్చేసి బేసన్ లడ్డు. చాలా ఈజీగా, టేస్టీగా, తక్కువ ఖర్చుతోనే ఇంట్లోనే తయారు చేసుకోవచ్చండి. ఫస్ట్ దీనికి హాఫ్ కప్పు కన్నా కొంచెం తగ్గించి, అంటే ఒక 2 స్పూన్లు తగ్గించి పంచదారని తీసుకొని మిక్సీ చేసుకుంటే మనకి 1/2 కప్ వరకు పంచదార పొడి వస్తుందండి. ఇప్పుడు దీనికి 1/4 కప్పు నెయ్యిని తీసుకోవాలి. ఫస్ట్ కడాయి పెట్టుకొని అందులో 1/4 కప్పు నెయ్యిని వేసుకొని, నెయ్యి కరిగిన తర్వాత 1 కప్పు శనగపిండిని వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో కలుపుతూ వేయించుకోవాలండి. ఇలా వేయించడానికి 10-15 నిమిషాలు టైం పడుతుందండి. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్లు మీడియం ఫ్లేమ్లో కలుపుతూ వేయించుకోవాలి. మనకి ఉండలు ఉండలుగా కడుతుంటాయి, వాటిని ఇలా విడదీస్తూ వేయించుకోవాలి, అంతా చక్కగా కలిసేలా. చూడండి, మనకి అంతా చక్కగా కలిసిపోయింది. ఇప్పుడు అలా లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి. ఈ విధంగా వేయించుకోవడం వలన శనగపిండి రవ్వరవ్వలా తగులుతూ నోటికి అంటుకోకుండా చక్కగా ఉంటుందండి. మంచి అరోమా వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు కలర్ చేంజ్ అయ్యి మంచి వాసన వస్తుంది కదండి. లో ఫ్లేమ్లో పెట్టుకొని మరో 2 నిమిషాలు వేయించుకోవాలి. ఈ విధంగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక మిక్సింగ్ బౌల్లో ఈ మిశ్రమాన్ని వేసుకోవాలి. ఇందులో ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పంచదార పొడిని వేసుకోవాలి. 1/2 స్పూన్ యాలకుల పొడి వేసుకొని వేడిగా ఉండేటప్పుడే మనం ఇదంతా కలిసేలా కలుపుకోవాలి. ఈ విధంగా అంతా కలిసేలా కలుపుకోవాలి. కొంచెం వేడిగా ఉండేటప్పుడే మనకి నచ్చిన సైజులో ఈ విధంగా లడ్డూలను చుట్టుకోవాలి. చూడండి, లడ్డు ఎంత చక్కగా వచ్చిందో. ఈ విధంగా అన్ని లడ్డూలను తయారు చేసుకోవాలి. ఈ లడ్డూలను 15-20 రోజుల వరకు స్టోర్ చేసుకోవచ్చండి. చాలా రుచిగా, ఆరోగ్యంగా ఇంట్లోనే మనం తయారు చేసుకోవచ్చు. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్కు షేర్ చేయండి. ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.